హాయ్ గాయ్స్, అస్సలాం అలైకుమ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్. ఏం చెప్పు చెప్పు, వైజాగ్లో మీ అల్లరి పిల్ల. ఈరోజు మేమిద్దరం కలిసి ఒక దగ్గరికి వెళ్తున్నాం. అది ఎక్కడికి అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాం, చూడండి. జాదా మత్ కర్, ఠీక్ హై? హమేషా తూ హీ లోగ్ ఆతే హై రే. ఇక్కడ నుంచి ఆటో ఎక్కేసి వెళ్తాం. ఎక్కడికి అని అనుకుంటున్నారా? ఏం లేదు, చిన్న జ్యువెలరీ షాపింగ్ ఉంటే అక్కడికి వెళ్తున్నాం. ఇంకిద్దరం కలిసి ఆటో ఎక్కేసి స్టార్ట్ అయిపోయాము. ఆఫీస్కి దగ్గరలోనే కొన్ని జ్యువెలరీ షాప్స్ ఉన్నాయన్నమాట, అక్కడికి వెళ్ళాము. చాలా డేస్ నుంచి చిన్ని కృష్ణుని తీసుకోవాలని కరుణాదీది అనుకుంటుంది, సో ఫైనల్గా ఈ బుజ్జి కన్నయ్యని అయితే మేము సెలెక్ట్ చేసాము. కరుణాదీది వాళ్ళ కజిన్ బేబీకి బర్త్ ఇవ్వబోతుంది, సో ఆ పుట్టబోయే బేబీకి ఈ చిన్ని కడియాలు గిఫ్ట్ చేస్తుందన్నమాట. కొన్ని నోస్ రింగ్స్ అయితే ట్రై చేసింది కరుణాదీది, కానీ ఏం సెట్ కాలేదని చెప్పేసి తీసుకోలేదు. ఇది వైజాగ్లో ఉన్న ఫేమస్ టెంపుల్, ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇంకా వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న జ్యువెలరీ షాప్స్ ఏమైనా వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము నడుచుకుంటూ. అక్కడ ఎంవిఎస్ జ్యువెలర్స్ అని ఒకటి ఉంటుంది, కాంప్లెక్స్ ఫ్లైఓవర్ దిగిన వెంటనే. ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ అయితే సూపర్ ఉంది, కానీ నోస్ రింగ్స్ మాత్రమే లేవంట. ఇంకా మా ఇద్దరికి ఇష్టమైన చెరుకు రసం తాగ్దామని ఆగాము. మీకు విషయం చెప్పనా, నేను ఒక 9 ఇయర్స్ ఉన్నప్పుడు మన పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోని ఒక ఆంటీ అంకుల్ వాళ్ళు రెంట్కుండేవారు. ఒక 5 ఇయర్స్ ఉన్నాక వాళ్ళు చేంజ్ అయిపోయారు, అంటే ఇప్పటికీ వాళ్ళు వెళ్ళిపోయి 10 ఇయర్స్ అయిపోతుందన్నమాట. వాళ్ళు మళ్ళీ నాకు కనిపించారు, చాలా సరదా అనిపించింది, కంట్లో నీళ్ళు తిరిగాయి. అసలు ఈ వీడియో చూస్తే మా పెద్దమ్మకే సర్ప్రైజ్ అన్నమాట, ఎందుకంటే వాళ్ళు మన ఇంట్లో ఉన్నప్పుడు చాలా కనెక్షన్ ఉండేది, బాగా మాట్లాడుకోవడం, అన్నీ షేర్ చేసుకోవడం అలా ఉండేదన్నమాట. వాళ్ళని చూసాక చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. ఇంకిద్దరం కలిసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళి వర్క్ చేసుకుని వచ్చాను, ఇప్పుడు స్నాక్స్ తిందామని చెప్పేసి వచ్చాను. ఏంటనుకుంటున్నారు, నేను ఈరోజు కొన్ని పనీర్ పీసెస్ని సాల్ట్ మసాలా ఇంకా కర్డ్ వేసుకుని కొంచెం మిక్స్ చేసుకుని కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ వేసి ఒక నార్మల్గా రోస్ట్ చేసుకున్నా. అవి ఇలా అవుతాయి అన్నమాట పనీర్. అది మార్నింగ్ నుంచి బయటికి ఎప్పుడు వస్తుందో అప్పుడు ఒక్కొక్కటి తినేసి వెళ్ళిపోతున్నాను. కొన్ని ఉన్నాయి, అవి ఇప్పుడు తింటున్నా. బాగుందా అంటే ఎగ్ ఏదైనా తెచ్చుకో, ఎగ్ పెట్టుకోకుండా ఇది తెచ్చుకున్నాను అనమాట, దానికి బదులుగా ప్రోటీన్. ఇంకా అలా లాగౌట్ టైం అయ్యేసరికి మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా లాంగ్ వీడియోస్ పెట్టాలో లేదో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి.